థియేటర్లో పేపర్ లెగరేస్ చూసిన ఫస్ట్ ఫిలిం ఏంటి? చైల్డ్హుడ్ కావచ్చు, వాట్ ఎవర్, టీనేజ్ కావచ్చు. ఓసరవల్లి సినిమా ఒక రకమైన బీజియం వస్తుంది. చైల్డ్హుడ్ క్రష్ ఎవరు, కరెంట్ క్రష్ ఎవరు? రంభగారు అంటే నాకు ఇష్టం. చాలా చిన్నప్పుడు అని చెప్తున్నాడు, అంటే అంత వయసు కాదని చెప్తున్నాడు అనమాట. మీకు బాగా లైఫ్లో ఎప్పుడైనా ఈ పెయిన్ మూమెంట్ లేదా వెయిట్ మూమెంట్ అంటే ఏంటి? వాట్ చేస్తాం, నిద్రలేని రాత్రులు చాలా గడిపుంటాం. మన ఫిలింని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, ఏం చేస్తారు? చాలా మంచి సినిమా నరకాసుర. ఇది అందరూ ఫ్యామిలీస్, చిన్నాళ్ళు పెద్దాళ్ళు అందరూ కలిసి చూడగలిగే ఒక మంచి సినిమా అవుతుంది. సినిమా బాగుందిరా అనే టాక్తో బయటకు వస్తారు. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము సినిమా మీద. పంచభూతములు అనుకున్నా విధిని మనం విజయవాడ కృష్ణా జిల్లా పవర్ ఏంటో చూపించాలి. మళ్ళీ మాకు అల్లుఅర్జున్ గారు కనిపించారు. రక్షిత్లో సినిమా సినిమాకి ఒక వేరియేషన్ తీసుకుంటాడు అనేది ఆడియన్స్ గుర్తించడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. సో ఏంటి, హౌ యు ఎక్సైటెడ్, ఈ సినిమా కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? సినిమా సినిమాకి వేరియేషన్ చూపించగలిగే క్యారెక్టర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఆ కథ ఆ హీరోకి ఎంత నచ్చింది అనేది మనకి నరకాసుర చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజంగా రక్షిత్, ఈ సినిమా మీకు నిజంగా మంచి బ్రేక్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. టీజర్ గ్లిమ్స్ చూస్తుంటే అండ్ ఎంటైర్ టీమ్ కూడా డెడికేషన్. అసలు ఆ గెటప్లో నుంచి బయటకు వస్తే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు అన్న పర్స్పెక్టివ్లో తర్వాత కూడా రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారు. ఇందులో చాలా వరకు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంటే సినిమాకి అది కూడా ప్లస్ అని చెప్పొచ్చు. కానీ ఒక కాంప్లిమెంట్ ఎప్పటికీ గుర్తుంటుందట రక్షిత్కి, నాజర్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్. సో మాతో షేర్ చేసుకుంటారా? మేము లాస్ట్ 3 డేస్ ఆర్ఎఫ్సీలో చేసామండి, లాస్ట్ షెడ్యూల్ అదే. ప్యాకప్ అనగా ఆయన ఒక రోజు కావాలంటే వచ్చారు. ప్రభాస్ గారికి బాహుబలిలో ఎంత పేరు వచ్చిందో నీకు ఈ సినిమాలో అంత పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ హార్ట్ఫుల్లీ బ్లెస్ యూ అని చెప్పి చాలాసేపు మాట్లాడారు, అది నాకు చాలా బాగా అనిపించింది. కదా పాట నాది నక్లీసు గొలుసు మన తన వల్ల మేము చూసినా కూడా అసలు మీరు డాన్స్ గ్రేస్ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మేము ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డాన్స్ మూమెంట్స్ రక్షిత్ నుంచి? అంటే నక్లీసు గొలుసు హిట్ అయింది, అట్లాంటి పాట ఒకటి రెప్లికేట్ చేయాలని అనుకోలేదు బేసిక్గా. కానీ నక్లీసు గొలుసు లాంటి పాట ఒకటైతే వచ్చే సినిమాలో ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఇంకా ఇందులో చాలా ఉన్నాయి సినిమాలో. డిఓపి వర్క్ అద్దరిపోయింది అసలు అసలు ఏమన్నా అసలు ఆ ఫ్రేమ్స్ ఎంత రిచ్ లుక్ అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. ప్రొడక్షన్ వాల్యూస్ అసలు హై ఉన్నాయి. అసలు డిఓపి గారు కూడా చాలా బ్రహ్మాండమైన వర్క్ చేశారు. పాన్ ఇండియా షూట్ చేసిన సినిమా అని చెప్పుకోవాలి ఈ సినిమా. మ్యూజిక్ మామూలుగా లేదు. లాస్ట్ టీజర్లో ఆ ఫైట్ సీన్ చుట్టూ మీరు తిరుగుతున్నప్పుడు సమ్ అదేంటి, అడవులా లేదంటే ఎక్కడ లొకేషన్ ఎక్కడ? అది ఘాట్ అండి, ఘాట్. నర్మదా నది ఉంటుంది, నర్మదా నది ఒడ్డున ఘాట్, అదంతా పూజలు జరుగుతూ ఉంటాయి. భయంకరమైన ఓ రాక్షసుడి జననం.